గ్రామ సర్పంచులుగా ఎన్నికై ఏడాదిన్నర దాటిపోతున్నా గ్రామంలో చిన్న పని కూడా చేయలేకపోయామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నెన్నో హామీలిచ్చి ఓట్లు అడిగామని ఇప్పుడు ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నామన్నారు రాష్ట ప్రభుత్వం పంచాయతీలకు ఎలాంటి నిధులివ్వకపోగా కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధులను సైతం దారి మళ్లించిందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీ పంచాయతీ ఛాంబర్ ఆధ్వర్యంలో విజయవాడలో రెండు రోజుల పాటు రాష్ట స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు వివిధ జిల్లాలకు చెందిన సర్పంచులు హాజరై రాష్ట ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీలు పుట్టినప్పటి నుంచి లేని విద్యుత్ బిల్లులు కొత్తగా వసూలు చేయడంపై మండిపడ్డారు సర్పంచ్లతో సమర్థం లేకుండా సచివాలయాల పరిధిలో అభివృద్ది పనులకు ఇరవై లక్షల చొప్పున కేటాయించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట ప్రభుత్వం అవసరాలకు సంక్షేమ పథకాలకు దారి మళ్లించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు లెక్క పత్రం లేని విద్యుత్ ఛార్జీల బిల్లులు చెల్లించేది లేదని సర్పంచులు హెచ్చరించారు ఇలా వైయస్ఆర్సీపీ మద్దతుదారుడిగా నేను సమాజంలో కూడా వాస్తవంగా తీసుకో మన పార్టీ చేస్తున్న కార్యకలాపాలపై నిజంగా చింతించాల్సిన సమయం ఇది ఇరవై లక్షలు వచ్చేసి గ్రామ పంచాయతీ సర్పంచి ఆథరైజేషన్ లేకుండానే ఫండ్ మారే ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది కేంద్ర గవర్నమెంటు పదిహేనవ సంఘం ఆర్థిక సంఘం నిధుల్ని పంచాయతీ సర్పంచ్ ఖాతాలో వేస్తే అవి స్టేట్ గవర్నమెంట్ వినియోగించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఏడు లక్షల పదహారు వేలు పద్నాలుగు ఆర్థిక సంఘంలో కట్టయినాయి మూడు లక్షల ముప్పై ఎనిమిది వేలు పదిహేను ఆర్థిక సంఘంలో కట్టయినాయి వీటికి వివరణ అడిగితే పంచాయతీ కార్యదర్శి కానీ ఈవోపిఆర్డీ కానీ ఎంపీడీఓ కానీ ఎటువంటి సమాధానం లేదు జగనన్న రాష్ట్రంలో దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ మన వైసీపీ సర్పంచ్లే ఉన్నారు కానీ వీళ్ళందరికీ కూడా మీరు విధులు నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తే రాబోయే రోజుల్లో కొంచెం మనకిది మైలేజ్ తక్కువగా ఉంటుంది ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి కానీ మీరు రూపాయి ఇచ్చి ఏదన్నా చేయమంటే ఏదైనా చేయగలం కానీ మీరు ఒక మీటింగ్లో చెప్పారు జుట్టుంటేనే ముడేసుకోగలం లేకపోతే ముడేసుకోలేమని చెప్పి మేము కూడా అదే చదువుతున్నాం మీరు ఏదన్నా మాకు విధుల్సండి అన్న నిధులు ఇచ్చి నిధులు ఇచ్చి ఏదైనా చేయమంటే మేము చేస్తాం మేము బలంగా ఉంటేనే గ్రామాల్లో మన పార్టీ బలంగా ఉంటుంది గ్రామాల్లో వాలంటీర్లకు ఉన్న విలువ కూడా తమకు లేకుండా పోయిందని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు వాలంటీర్లకు నెలకు ఐదు వేల గౌరవ వేతనం ఇస్తుంటే సర్పంచ్ మూడు వేలే ఇస్తున్నారన్నారు గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్ శంఖారావం పేరుతో ఆందోళనలు మరింత ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు ఢిల్లీలో ఆందోళన చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు పంచాయతీలు ఏర్పాటు నుంచి వరకు ఏ సర్పంచ్ ఏ పంచాయతీ నుంచి కరెంటు బిల్లులు కడతామనేది ఎప్పుడూ విని ఎరగలేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా స్టేట్ లైట్కి కరెంటు బిల్లులు కట్టాలని మాకు కేంద్రం ఇచ్చిన నిధులు మా అకౌంట్లో వేయకుండా వాళ్ళ దోచేసుకుని మేము నిలదీస్తున్నామని ఇప్పుడు కొత్తగా మా పంచాయతీలకి కరెంటు బిల్లులు పంపిస్తున్నారు నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని మీరు బిల్లు పంపించారు కదా ఎలా పంపించారు ఎక్కడి నుంచి మా పంచాయతీలో రీడింగ్ తీసుకున్నారు మీరు రీడింగ్ ఎంత వచ్చింది ఆ రీడింగ్ బిల్లు మాకు పంపించగలరా ఎక్కడైనా మీరు ఏ పంచాయతీలో అయినా సరే రీడింగ్ తీసుకునే అవకాశం ఉన్నదా స్టేట్ లైట్లకి ఈరోజు మేము సర్పంచ్లుగా ఉత్సవ గ్రహాల కూర్చుంటున్నాం అండి కనీసం మౌలిక సదుపాయాలు కూడా మేము ఇవ్వలేకపోతున్నాము ప్రజలకి మేము ఈరోజు మొహం కూడా చూపించుకోలేకపోతున్నాం మాకున్న ఆర్థిక సంఘం నిధులు కూడా తీసుకొని పోతున్నారండి ఎటువంటి పనులు చేయాలన్నా మాకు కనీసం నిధులు కూడా ఉండట్లేదు మా నిధులు మాకు జమ చేయాలని తిరిగి మేము పోరాటాలు చేస్తామండి నేను ఎన్నికయ్యేసరికి దాదాపు ఎనభై లక్షల రూపాయలు మా గ్రామ పంచాయతీలో ఉన్నింది తర్వాత సిసి ఛార్జెస్ కింద నలభై మూడు లక్షలు బాకీ ఉందని వాళ్ళు డిమాండ్ ఇచ్చినారు కానీ ఎనభై లక్షల రూపాయలు పోయింది తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన అంతో ఇంతో వచ్చిన అరొకర ఫిఫ్టీన్ ఫైనాన్స్లో మళ్ళీ రెండు లక్షల రూపాయలు రాసుకున్నారు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థిక సంఘం నిధులతో విద్యుత్ ఛార్జీలు చెల్లించకపోతే చెక్ పవర్ రద్దు చేస్తామని అధికారులు బెదిరించడం తగదని పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిల పేరుతో ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల్ని గ్రామ పంచాయతీల నుంచి సర్పంచ్లకు చెప్పకుండా సర్పంచుల సంతకాలు లేకుండా సిఎఫ్ఎంఎస్ ఖాతాల నుంచి మా గ్రామీణ ప్రజల డబ్బుల్ని ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేయటం జరిగింది ఆ నిధులు ఏమైనా అని చెప్పి ఈ రోజున మేము ప్రశ్నించడం జరుగుతుంది ప్రభుత్వం నిధులు వెనక్కి ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని సర్పంచ్లు అంటున్నారు